Good morning, my dear students. So today in this video we are going to discuss the factors which are affecting the delta value, that is crystal field splitting energy. Spatika kshetra sthirikarana shaktini, spatika kshetra sthirikarana shaktini prabhavitam chesetatuvanti amsha. So spatika kshetra sthirikarana shaktini prabhavitam chese amshalu evi ante डेल्टा वैल्यू डेल्टा वैल्यू इंक्रीज अद्दी अटे क्रिस्टल फील्ड स्प्लिटिंग एनर्जी डेल्टा वैल्यू मैक्सिमम पेरगे कोद्दी संश्लिष्टानिकि स्थिरत्वं पेरुगुतुंदि एज क्रिस्टल फील्ड स्प्लिटिंग एनर्जी दट इज डेल्टा वैल्यू इंक्रीजेस द स्टेबिलिटी ऑफ द कॉम्प्लेक्स विल गोस ऑन इंक्रीजेस सो टू increase that delta value, what are the factors influencing? So evevi ee delta value nu prabhavitam chestunayi. So samslishtanni yerparchadamlo yerpadina samslishtamu enta meraku sthiratvanni pradarshistundi. So manamu Sidgwick's siddhantamlo spatika Sidgwick's siddhantamlo samslishta sthiratvanni ఈఏఎన్ నియమంతో వివరించుకున్నాం. ఈఏఎన్ నియమంతో ప్రాభావిక పరమాణు సంఖ్య. సో బేస్డ్ ఆన్ ఈఏఎన్ రూల్ ఇన్ సిడ్జ్విక్స్ థియరీ వి ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. బట్ ఎస్పెషలీ మోస్ట్ స్టేబుల్ కాంప్లెక్సెస్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై దిస్ ఈఏఎన్ రూల్. సో ఈఏఎన్ నియమం ప్రకారము కొన్ని సంశ్లిష్టాలు ఏవైతే అధిక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయో ఆ సంశ్లిష్టాలకు ఈఏఎన్ నియమము వివరించలేకపోయి వాటి స్థిరత్వాన్ని. నెక్స్ట్ థియరీ కింద వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం చదువుకున్నాం. సో అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీ, సో వి ఎక్స్ప్లెయిన్ ది స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్ ఓన్లీ క్వాలిటేటివ్లీ బట్ నాట్ క్వాంటిటేటివ్లీ. సో మనము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ప్రకారం కూడా సంశ్లిష్టాల స్థిరత్వాన్ని వివరించుకున్నాం వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ప్రకారం. కానీ దేని ప్రకారము? సిగ్మా అండ్ పై బాండింగ్ ఫార్మేషన్. సో బ్యాక్ బాండ్ ఫార్మేషన్ బేస్ చేసుకొని, సో బ్యాక్ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇన్ బిట్వీన్ మెటల్ అయాన్ అండ్ లిగ్ అండ్ ఏ డబుల్ బాండ్ విల్ ఎగ్జిస్ట్. సో దేర్ బై ద కాంప్లెక్సెస్ విల్ గెట్ స్టెబిలిటీ అని మనము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ప్రకారం ఎస్పెషలీ ఫర్ కార్బొనైల్స్ అండ్ నైట్రోసిల్స్ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ప్రకారము పైబంధము సిగ్మాతో పాటు పైబంధం ఏర్పరిచే సంశ్లిష్టాలకు స్థిరత్వము ఎక్కువ అని మనం అక్కడ గుణాత్మక వివరణ ఇచ్చుకుంటాం సంశ్లిష్టాల స్థిరత్వానికి సంబంధించి. అంటే సిడ్జ్విక్స్ సిద్ధాంతం కానీ లేదా వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం కానీ మనకు సంపూర్ణమైనటువంటి స్థిరత్వాన్ని, సంశ్లిష్టాల స్థిరత్వాన్ని గూర్చిన వివరణ ఇవ్వలేదు. మరి స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం ప్రకారము తీసుకుంటే మనకు పరిమాణాత్మక క్వాంటిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆర్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ సిఎఫ్ఎస్సి వాల్యూ, దట్ ఈస్ డెల్టా వాల్యూను బేస్ చేసుకొని, డెల్టా వాల్యూను బేస్ చేసుకొని క్వాంటిటేటివ్లీ వి విల్ ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. సో సంశ్లిష్టాల స్థిరత్వాన్ని డెల్టా విలువను ఆధారంగా చేసుకొని మనము స్థిరత్వాన్ని వివరించుకుంటాం. సో కాబట్టి సంశ్లిష్టాల స్థిరత్వాన్ని వివరించడానికి మనము ఈ స్ఫటిక క్షేత్ర సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటాం, ఎస్పెషలీ ఫర్ క్వాంటిటేటివ్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ డెల్టా వాల్యూను ఏవి ప్రభావితం చేస్తాయి? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ, దట్ ఈస్ డెల్టా వాల్యూ. సో ఏవి ప్రభావితం చేస్తాయి ఈ స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తిని? సో స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు ఏవి అంటే, సో కొన్ని ప్రభావితం చేసే అంశాలు, ఒకటి లోహము లేక లోహపు అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితి. సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్. సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎఫెక్ట్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ, దట్ ఈస్ సిఎఫ్ఎస్సి వాల్యూ ఆర్ డెల్టా వాల్యూ.
Next, based on the nature of ligand, so the crystal field stabilization energy affected by nature of a ligand and the nature of the complex, rather the geometry of the complex. So which type of structure, that is which type of geometry is present in the complex, that will influence this crystal field stabilization energy. Next, number of d electrons present in metal or metal ion. So enni d electronulu lohamu leka lohapa ionulo unnai anna dani paina kuda delta viluva aadharapadi untundi. So samslishtala స్థిరత్వాన్ని కానీ స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తిని కానీ ప్రభావితం చేసే అంశాలు అంటే ఇప్పుడు చెప్పబోయేవన్నీ మనకు ప్రభావితం చేసేవి. సో కాబట్టి సంశ్లిష్టాల స్థిరత్వం అన్నా ఇవే అంశాలు మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము, లేదా డెల్టా వాల్యూని ప్రభావితం చేసేవన్నా కూడా సో ఇవే విషయాలు మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము, అదే ఆన్సర్గా రాసుకుంటాం. సో ఫస్ట్ వన్ ఏమి అంటే మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్, లోహము లేక లోహపు అయాన్ యొక్క ఆక్సీకరణ శక్తి. సో ఎగ్జాంపుల్కు మనం ఒక టూ కాంప్లెక్సెస్ తీసుకుంటే ఇన్ దోస్ టూ కాంప్లెక్సెస్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ హియర్ ఇట్ ఈజ్ కోబాల్ట్. సో కోబాల్ట్ను నేను మెటల్గా కన్సిడర్ చేస్తే, సో మీరు ఈ వీడియోలో ఈ స్లైడ్లో అబ్జర్వ్ చేస్తే ఒక టూ కాంప్లెక్సెస్ తీసుకున్నా, రెండింటిలోన లిగాండ్ ఈజ్ సేమ్, దట్ ఈజ్ ఆక్వా H2O. సో H2O రెండింటిలోన సేమ్ టైప్ ఆఫ్ లిగాండ్. మరి మెటల్ హియర్ ఇన్ ఫస్ట్ కాంప్లెక్స్ ఈజ్ కోబాల్ట్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్, వేర్ యాజ్ ఇన్ సెకండ్ కాంప్లెక్స్ ఇట్ ఈజ్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. సో కోబాల్ట్ హెక్సాఆక్వో కోబాల్ట్ 2 అయాన్ అండ్ ఇన్ హెక్సాఆక్వో కోబాల్ట్ 3 అయాన్ అని రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇన్ దట్ ఫస్ట్ కాంప్లెక్స్ దట్ ఈజ్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ద కాంప్లెక్స్ ఈజ్ హ్యావింగ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఓన్లీ 9200 per centimeter. Whereas in hexaaqua cobalt 3 ion, it is having 20,760 per centimeter. That means as the oxidation state increases, the crystal field stabilization energy will goes on increases. So the metal or metal ion oxidation state పెరిగే కొలది లోహము లేక లోహపు అయాన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య పెరిగే కొలది స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి విలువ కూడా పెరుగుతుంది. సో దానికి రీజన్ ఏమి అంటే, సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అంటే, యాజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఇంక్రీజెస్, సో పాజిటివ్ ఛార్జ్ అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, లిగాండ్స్ మెటల్ ఆర్ మెటల్ అయాను లిగాండ్స్ ఏం నేచర్ ఉంటుంది, దే ఆర్ ఇన్ బేసిక్, దట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేసేవి. సో ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేసేవి కాబట్టి పాజిటివ్ ఛార్జ్కు ఈ లిగాండ్స్ వెరీ క్లోజ్గా అప్రోచింగ్ అనేది ఉంటుంది. సో యాజ్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్ ద మెటల్ ఆర్ మెటల్ అయాన్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ విల్ గోస్ ఆన్ ఇంక్రీజెస్. సో ధనావేశము పెరిగే కొలది ఆవేశము లోహము లేక లోహపయాన్ యొక్క ఆవేశము పెరిగే కొలది స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి విలువ కూడా డెల్టా విలువ కూడా పెరుగుతుంది. సో దీనికి కారణం ఏమి అంటే, లోహము లేక లోహపయాన్ యొక్క ధనావేశం పెరిగే కొలది లిగాండులు లోహము లేక లోహపయాన్ని సమీపించడం వలన ఏమవుతుంది అంటే, సో సమీపించడం వలన లిగాండ్లు ఋణావేశపూరితమైనటువంటివి కాబట్టి, సో ఇవి లోహానికి మరియు లిగాండ్కు మధ్య ఒక ధనావేశము ఋణావేశాల మధ్య ఏమవుతుంది అంటే మనకు ఆకర్షణలు పెరుగుతాయి. సో ఆకర్షణలు పెరిగినప్పుడు లిగాండ్ ఇచ్చేటటువంటి ఎలక్ట్రాన్లు మనకు ఎక్కువగా విభజన అనేది జరుగుతుంది. సో ఆ విభజన పెరిగే కొలది విభజన
స్ఫటిక క్షేత్ర విభజన పెరిగింది అంటే డెల్టా విలువ కూడా పెరుగుతుంది. సో కాబట్టి సంశ్లిష్టాల యొక్క సంశ్లిష్టంలో లోహము లేక లోహపయాన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య లేదా ఆక్సీకరణ స్థితి పెరిగే కొలది స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి విలువ కూడా పెరుగుతుంది. అంటే స్ప్లిట్టింగ్ విభజన పెరుగుతుంది కాబట్టి డెల్టా విలువ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇది మొదటి ఫ్యాక్టర్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెల్టా వాల్యూ. సో నెక్స్ట్ సెకండ్ వన్, సో సెకండ్ వన్ ఈజ్ నేచర్ ఆఫ్ లిగాండ్స్. సో హియర్ వి అబ్జర్వ్ టూ టైప్స్ ఆఫ్ లిగాండ్స్, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ అండ్ వీక్ ఫీల్డ్ లిగాండ్స్. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ ఆర్ విచ్ ఆర్ నోన్ యాజ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ మీన్స్ కార్బన్ నైట్రోజన్ డొనేటింగ్ లిగాండ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్. సో బలమైన లిగాండులుగా మనము కార్బను నైట్రోజన్ ఎలక్ట్రాన్ జంటలను దానం చేసేటటువంటి డోనార్ను కలిగి ఉన్న లిగాండ్స్ను మనము బలమైన లిగాండులు అని, ఆక్సిజను హ్యాలోజను ఎలక్ట్రాన్ జంటలు దానం చేసేవిగా ఉన్నటువంటి లిగాండ్లను బలహీనమైన లిగాండ్లు అని అంటారు. సో బలమైన లిగాండ్లు, బలహీనమైన లిగాండ్. బలమైన లిగాండ్లలో కార్బన్ నైట్రోజను, బలహీనమైన లిగాండ్లలో ఆక్సిజను హ్యాలోజను ఉంటాయి. సో బలహీనమైన లిగాండ్లు గిన సంశ్లిష్టంలో ఉంటే, బలహీనమైన లిగాండ్లు సంశ్లిష్టంలో ఉంటే ఇవి ఏం చేస్తాయంటే స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి విలువ లేదా స్ప్లిట్టింగ్ విభజన అనేది తక్కువగా ఉంటుంది. అంటే లిగాండ్ ఇచ్చేటటువంటి ఎలక్ట్రాన్లు తక్కువగా వికర్షణలకు గురి అవుతాయి. సో తక్కువగా వికర్షణలకు గురి అవుతాయి కాబట్టి మనకు స్ప్లిట్టింగ్ చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్లో ఉంటుంది. అదే మనము బలమైనటువంటి లిగాండ్ తీసుకుంటే వికర్షణలు ఎక్కువ ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ లేదా మ్యాక్సిమం స్ప్లిట్టింగ్ మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఎక్కువగా విభజన అనేది జరుగుతుంది. స్ఫటిక క్షేత్ర విభజన అనేది బలమైన లిగాండ్లలో జరుగుతుంది. బలహీనమైన లిగాండ్లలో తక్కువగా జరగడానికి కారణము అక్కడ వికర్షణలు తక్కువగా గురి అవ్వడం వలన. సో బలమైన లిగాండ్లు దే ఎక్స్పీరియన్స్ మోర్ రిపల్షన్స్ కంపేర్డ్ విత్ వీక్ ఫీల్డ్ లిగాండ్స్. సో అక్కడ మనము వాటినే మనము ఆల్రెడీ స్ఫటిక క్షేత్ర సిద్ధాంతంలో కానీ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలో కానీ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని ఒక శ్రేణిని రాసుకొని ఏ లిగాండ్స్ స్ట్రాంగర్ లిగాండ్స్, విచ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వీక్ లిగాండ్స్ అని మనము ఒక సిరీస్ను లేదా ఒక ఆర్డర్ను నోట్ డౌన్ చేసుకున్నాం. సో అదే ఆర్డర్నే మనం ఇక్కడ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటున్నాము. సో బేస్డ్ ఆన్ దిస్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఓన్లీ విచ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఆర్ స్ట్రాంగర్, విచ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఆర్ వీకర్ అనేది మనము కన్సిడర్ చేస్తాము. ఈ ఆర్డర్ను బేస్ చేసుకొని డెల్టా వాల్యూ కూడా బేస్ అయి ఉంటుంది. సో కార్బొనైల్ సిఓ ఈజ్ గ్రేటర్ దాన్ సయనో అని మనము ఒక సీక్వెన్స్ను బేస్ చేసుకుని రాసినాం. సో ఇందులో ఈ సీక్వెన్స్లో స్టార్టింగ్ లిగాండ్ ఈజ్ కార్బొనైల్, ఎండింగ్ లిగాండ్ ఈజ్ అయోడో. అంటే హ్యాలైడ్స్ లేదా హ్యాలోజన్ కాంపౌండ్స్, హ్యాలోజన్స్ దే ఆర్ హ్యావింగ్ లెస్సర్ స్ట్రెంగ్త్ కంపేర్డ్ విత్ కార్బొనైల్స్ అండ్ సయనో. ఇంకా H2O అమీన్స్, సో ఇవన్నీ దే ఆర్ ఆల్సో స్ట్రాంగర్ లిగాండ్స్. The order of field strength of common ligands is independent of the nature of the metal cation and geometry of the complexes. So especially carbon, nitrogen, donor atoms having ligands, they are having more strength compared with oxygen and halogen donor atoms containing ligands. So carbonyls, nitrosyls, they are stronger ligands compared with oxygen donor atom containing ligands and halogen containing ligands. So
క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలిటీ డెల్టా వాల్యూ ఈజ్ మోర్ ఫర్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ వేర్ యాజ్ డెల్టా వాల్యూ ఈజ్ లో ఫర్ వీక్ ఫీల్డ్ లిగాండ్స్ సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఇన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ సో నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఇన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ సో లోహము లేక లోహపయానులో డి ఎలక్ట్రానుల సంఖ్య సో డి ఎలక్ట్రానుల సంఖ్య పెరిగే కొలది సంశ్లిష్టములో స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి విలువ తగ్గుతుంది నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ పెరిగే కొలది ఎందుకు డి ఎలక్ట్రానుల సంఖ్య పెరిగితే ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్కి ఏం ఛార్జ్ ఉంటుంది నెగటివ్ ఛార్జ్ సో ఇప్పుడు మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేటు తగ్గిపోతుంది సో మెటల్ అయాన్ ఇప్పుడే మనం ఫస్ట్ ఫ్యాక్టర్ కింద అక్కడ చదువుకున్నాం సో మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయితేనే డెల్టా వాల్యూ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ డెల్టా అది ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ తగ్గల బట్ నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ పెరిగే కొలది డెల్టా వాల్యూ డిక్రీజెస్ ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ 2 కాంప్లెక్సెస్ రాసుకున్నాం So one is hexaqua cobalt 2 complex, another one is hexaqua nickel 2 complex. So in that cobalt in plus 2 oxidation state having electrons, d electrons 7 and nickel it is having 8 electrons. Mari deeniki delta value ekkuga undi ante number of d electrons nickel in plus 2 oxidation state. నికెల్ ఇన్ ప్లస్ టూ ఆక్సిడేషన్ స్టేట్ ఇట్ ఈస్ హ్యావింగ్ డి8 కాన్ఫిగరేషన్ సో ఇట్స్ డెల్టా వాల్యూ ఈజ్ లోయర్ వాల్యూ సో డెల్టా వాల్యూ ఎంత ఉంది ఓన్లీ 8500 ఉంది అదే మనం కోబాల్ట్ తీసుకుంటే కోబాల్ట్లో డి ఎలక్ట్రాన్స్ నెంబరు 7 కాన్ఫిగరేషన్ ఉన్న కోబాల్ట్ ఇట్ ఫార్మ్స్ స్టేబుల్ కాంప్లెక్స్ సో స్టేబుల్ అంటే ఏమి డెల్టా వాల్యూ ఇక్కడ ఎక్కువ ఉంది సో కాబట్టి ఇట్ ఫార్మ్స్ స్టేబుల్ కాంప్లెక్స్ సో దిస్ ఈజ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దాట్ ద హయ్యర్ నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ప్రివెంట్స్ ద లిగాండ్స్ టు కమ్ క్లోజర్ టు ద మెటల్ క్యాటయాన్ సో లిగాండ్స్ మెటల్ క్యాటయాన్ క్లోజ్గా రాకుండా ఉండేందుకు ఇవి ప్రివెంట్ చేస్తాయి కాబట్టి నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ పెరిగే కొలది మ్యాగ్నిట్యూడ్ తగ్గిపోతుంది లేదా డెల్టా వాల్యూ డిక్రీజెస్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద సిరీస్ సో శ్రేణిలో డి శ్రేణిలో అంటే మొదటి శ్రేణి రెండవ శ్రేణి మూడవ శ్రేణి మెటల్ ఆర్ మెటల్ అయాను ఫస్ట్ శ్రేణిలో ఉన్నప్పుడు డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుందా రెండవ శ్రేణిలో ఉన్నప్పుడు డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుందా మూడవ శ్రేణిలో ఉన్నప్పుడు డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుందా అంటే ఇన్ సిరీస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ In case of complexes having metal cations with the same oxidation state and same number of d electrons. So, manamu oka line vesukunam. Emani oxidation state same undi, number of d electrons same undi. In series lo teesukunte. So, ikkada example ku cobalt, rhodium, iridium teesukunam. So, cobalt, rhodium, iridium oxidation states are same. Plus 3 oxidation states unnai. వీటికి డెల్టా వాల్యూ ఎట్లా ఉంటుంది సో ఫస్ట్ సిరీస్ ఎలిమెంట్స్తో ఫామ్ అయిన కాంప్లెక్స్ డెల్టా వాల్యూ ఎక్కువ అంటే స్ప్లిట్టింగ్ ఎనర్జీ కోబాల్ట్కి ఎక్కువ రోడియంకి ఎక్కువ ఇరేడియంకి ఎక్కువ అంటే సో థర్డ్ సిరీస్ ఎలిమెంట్ అయినటువంటి ఇరేడియం ఇట్ ఎగ్జిబిట్స్ లేదా ఇట్ ఫార్మ్స్ మోర్ డెల్టా వాల్యూ కంపేర్డ్ విత్ ఫస్ట్ అండ్ సెకండ్ సిరీస్ ఏమి రీజన్ ఏంటంటే ద సైజ్ ఆఫ్ డి ఆర్బిటాల్ ఇంక్రీజెస్ యాజ్ ద సైజ్ ఆఫ్ డి ఆర్బిటాల్ ఇంక్రీజెస్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజెస్ సో ద అట్రాక్షన్ ఆఫ్ లిగాండ్ అండ్ మెటల్ అయాన్ ఇంక్రీజెస్ సో దేర్ బై ద డెల్టా వాల్యూ గోస్ ఆన్ ఇంక్రీజెస్ సో కాబట్టి లోహము లేక లోహపయాను మొదటి శ్రేణిలో ఫస్ట్ సిరీస్లో ఉంటే డి ఆర్బిటల్ సైజ్ తక్కువ ఉంటుంది సెకండ్ సిరీస్లో కొంత ఎక్కువ ఉంటుంది థర్డ్ సిరీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది సో కాబట్టి
as the size of the orbitals increases, electron density decreases. So attraction between metal and ligand will increase. So thereby delta value increases more. So the ligands approach more closely to the metal or metal ion. So thereby crystal field splitting energy also increases. Next, number of ligands. So we are having two types of complexes. One is coordination number 4 and coordination number 6. So coordination number 4 complexes, they are having only 4 ligands. Whereas coordination number 6 ligand complexes, they are having 6 ligands. As number of ligands increases, the splitting energy will also goes on increases. So ligand la sankhya perige koladi. లిగాండ్ల సంఖ్య పెరిగే కొలది సంశ్లిష్టాల యొక్క లిగాండ్ల సంఖ్య పెరిగే కొలది సంశ్లిష్టాల యొక్క శక్తి కూడా లిగాండ్ల సంఖ్య పెరిగే కొలది సంశ్లిష్టాల స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి కూడా పెరుగుతుంది. సో కాబట్టి డెల్టా వాల్యూ ఫర్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఈజ్ హ్యావింగ్ మోర్ వాల్యూ కంపేర్డ్ విత్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్. సో ఆక్టాహైడ్రల్స్ సంశ్లిష్టం యొక్క స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి విలువ టెట్రాహైడ్రల్ సంశ్లిష్టం యొక్క స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. సో దానికి కారణం ఏమి అంటే ఆక్టాహైడ్రల్ సంశ్లిష్టంలో 6 లిగాండ్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ వికర్షణలకు గురవుతుంది, విభజన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది టెట్రాహైడ్రల్ సంశ్లిష్టం కంటే. సో కాబట్టి డెల్టా ఓ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా టీ. సో డెల్టా ఓ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా టీ. సో దీంతో ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఐసోమెరిజము స్టార్ట్ చేస్తాం. సో ఓకే, థ్యాంక్ యూ.